శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయంలో పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట గురించి తెలుసుకుందాం. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునికి వెళ్ళెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి, రాజా, విచారింపుకుము. నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నిధుడవై నీ శత్రురాజులతో పోరాడు. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యును. ఇతనెవరో మహానుభావుని వలే ఉన్నారు అనుకుని ఆ వృద్ధుని మాటలను నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణు మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయా రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయిరి. పురంజయుడు విజయమును పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణి కృపాకటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషమును త్రాగెన్ను అమృతమే అగును. ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు నువ్వు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామే కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానము అనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తుల్లో పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యయమును అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠానపరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండెను. సంసార సాగమును ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదములతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహామునులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను అసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు. నీరజాక్షుడు 14 లోకములను తన కుక్షియందు ఉంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునికి అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయును. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకళ్లాడును. కార్తీక మాసములో శుచి అయి పురాణ పట్టమును చేసినచో పితృదేవతలు సంతసించెదురు. వారి వంశము అంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. కార్తీక పురాణము 22వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.